జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహిళా పురుషుల ఇద్దరు రెండు జట్లు ఇరు జట్లు గెలుపొందాయి. అసలు వాళ్ళ విజయానికి కారణం ఏంటనేది వాళ్ళ మాటల్లో చెప్పండి సార్. సార్ ఇక్కడ మా పిల్లలు ఆల్రెడీ అక్కడ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించి ఇక్కడికి రావడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. మరి గత సంవత్సరం కూడా మేము ఇదే విధంగా వచ్చినాము, కానీ అప్పుడు మేము పిల్లలతో పాటు రాకుండా కోచింగ్ క్యాంప్ వచ్చి మరి మా పిల్లలు బాయ్స్ గర్ల్స్ చాలా మంచి పర్ఫార్మ్ చేశారు. కటాఫింగ్ కానీ మళ్ళీ సిఫింగ్ కానీ అంతా ఇంటర్ బ్లాకింగ్ కానీ అంతా కూడా చాలా అద్భుతంగా ఆడారు. కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ అందుకే మరి మా నిజామాబాద్ జిల్లా మేము చాలా సభ్యులకు సంతోషం ఉన్నాం. అలాగే మా జాగృతి వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడము నిజంగా అభినందనీయము. ఎందుకంటే ప్రతి సంవత్సరం సీఎం తప్ప సీఎం గారి పేరు మీద మరి పట్టు నిర్వహించడము మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాము. మరి ఇట్లాంటి క్రీడలు అన్ని రంగాల్లో అన్ని క్రీడలు కూడా నిర్వహించాలా, ఎందుకంటే మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు పేదలు ఉంటారు కాబట్టి మరి ఇక్కడ సిటీలలో వచ్చి ఆడడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభ బయటపడుతుంది. మరి వారికి ముఖ్యంగా ఈ జాగృతి వాళ్ళకి కూడా ఈ తెలంగాణ జాగృతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజామాబాద్ వాలీబాల్ థ్యాంక్ యూ కోచ్. ఇందాక నేను గర్ల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది, దాంట్లో మేము కరీంనగర్తో రెండు సైట్లు వరుస గెలుపొంది మరి టోర్నమెంట్ శుభారంభం చేసినాము. ముఖ్యంగా ముందుగా నేను కవిత అక్కకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే గ్రామీణ క్రీడైనటువంటి వాలీబాల్లో ఈ సంవత్సరము మహిళల విభాగంలో కూడా ఎంట్రీ ఇచ్చినారు. లాస్ట్ ఇయర్ బాయ్స్కే జరిగింది, ఈ సంవత్సరం మాత్రం గర్ల్స్కి ఇంట్రడ్యూస్ చేసినారు. మరి కవితక్కకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, ఎందుకంటే మేము నిజామాబాద్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి పటిష్టమైన టీంతో వస్తున్నాము. మరి గర్ల్స్ విభాగంలో మహిళల విభాగంలో మా యొక్క పటిష్టమైన జట్టు ఉంది, ఖచ్చితంగా ప్లేస్ సాధించి మా కవితక్కకు ముఖ్యంగా కేసీఆర్ సార్కు జన్మదిన కానుకను మా యొక్క నిజామాబాద్ జిల్లా తరఫున అందిస్తాము. ఎందుకంటే మా పిల్లలందరూ కూడా అకాడమీలో ఉన్నారు, ఖచ్చితంగా మరి పటిష్టమైన జట్టుతో ఈ టోర్నమెంట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, జాగృతి వాళ్ళు మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు క్రీడాకారులకు చేసినారు. మా యొక్క నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఆ జాగృతి సంఘ సభ్యులందరికీ జాగృతి నిజామాబాద్ వారికి కూడా మరి వారు కిట్లు ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి మా పిల్లలకు ఛార్జీలు ఇచ్చి ఈ యొక్క టోర్నమెంట్ పంపడం జరిగింది. నిజామాబాద్ జాగృతి వారికి కూడా మేము నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. మనం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ నేను చూస్తే గ్రామీణ స్థాయిలో చేసినటువంటి క్రీడాకారులుగా చెప్తున్నారు, వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇలాంటి ప్లాట్ఫామ్ని తీసుకురావడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. వాస్తవంగా వీళ్ళకి కావాల్సిన అకామిడేషన్తో పాటు తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి జెర్సీలన్నింటినీ కూడా టీమ్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేయడం నిజంగా గ్రేట్గా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు కోచ్లు. మరోవైపు వీళ్ళకి ఫిట్నెస్కి సంబంధించి ప్రాక్టీస్కి సంబంధించి డైటింగ్కి సంబంధించి మంచి కోచింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇంకా ముందు ఇలాంటి టోర్నమెంట్స్ని కండక్ట్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు బలపడి మంచి క్రీడను మంచి ఆటలను ఆడేందుకు అవకాశం ఉంటుంది, తద్వారా వారికి మంచి ఉపాధి కూడా లభించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఇలియాస్తో వసంత్, సై ఓటీటీ, హైదరాబాద్. మరిన్ని స్పోర్ట్స్ వీడియోల కొరకు సై స్పోర్ట్స్ ఓటీటీ యాప్ ను మీ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ను ఎంజాయ్ చేయండి.